यादाद्री भुवनगिरी जिल्ला गुंडाला मंडलंलोनी वस्ताकोंडूरु पेद्दपड़चाला गुंडाला वेल्मजाल सीतारामपुरं ब्राह्मणलपल्ली रैतु वेदिकल्लो रैतु दिनोत्सव वेडुकलु घनंगा निर्वहिंचारु। ई संदर्भंगा वस्ताकोंडूरु ग्राम सर्पंच पिट्टल हेमलत पूर्णचंदर आध्वर्यंलो वस्ताकोंडूरु ग्रामंलो रैतुलतो कलिसि डप्पु चप्पुलतो ర్యాలీగా రైతు వేదికకు వెళ్ళారు। ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ పిట్టల హేమలత పూర్ణచందర్ మాట్లాడుతూ దేశానికి అన్నం పెట్టేవాడు రైతు అంటూ రైతును రాజు చేయడం కోసమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఏకైక వ్యక్తి కేసీఆర్ అని కొనియాడారు। ముందుగా ఏఈఓ శ్రీశైలం మచ్చలేని చందమామ రైతన్న అంటూ పాట రూపంలో వివరించారు। ఈ కార్యక్రమంలో బండకొత్తపల్లి గ్రామ సర్పంచ్ గోపాల్దాస్ భిక్షమమ్మ వెంకన్న ఉప సర్పంచ్ పాలబిందల లక్ష్మయ్య ఏఈఓ శ్రీశైలం ఏపీఓ ఇమానియల్ గ్రామ శాఖ అధ్యక్షులు వీరమల్ల సోమన్న కార్యదర్శులు ఆనంద్ శ్రీనివాస్ చారి పాలబిందల సత్తయ్య బటమేగల మధు మహేశ్వరం శ్రీనివాస్ రెడ్డి కర్ణ సోమయ్య పిట్టల అంజయ్య గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు। చెమట చుక్కలల్లను ఆకు పచ్చ చందమమ్మ నువ్వెలే నీకు మచ్చలే రైతులకు ప్రతి ఎకరానికి ప్రతి ఆనెలకు ఒకసారి 5000 రూపాయలు వారి వారి ఖాతాలో పడుతుంది। అదే విధంగా మళ్ళీ చనిపోతే 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి రైతుకు ప్రతి ఒక్క రైతుకు 5 లక్షల రూపాయలు నప్పి వాళ్ళ ఫ్యామిలీలో వారి నామిని ఎవరైనా బిడ్డే కానీ కొడుకే కానీ ఎవరైనా భార్య కానీ ఎవరికైనా ప్రతి ఒక్కరికి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులకు ఖచ్చితంగా రావడం జరిగింది। మన ఊర్లో మన వస్తగుండంలో 8 మందికి వచ్చినాయి, బండపల్లిలో 9 మందికి వచ్చినాయి। కాబట్టి గతంలో అగ్రికల్చర్ ఆఫీసర్ కావాలంటే మండలానికి పోయేవారు, మండలానికి పోయినా ఆఫీసర్ ఉంటారా ఉన్నారా, అప్పుడున్న సిచ్యువేషన్ అలా ఉండేది, అప్పుడున్న పరిస్థితులు అలా ఉండేది। ఇప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్ అగ్రికల్చర్ ఆఫీసర్ మన విలేజ్కి వచ్చి మన రైతు వేదికలు కూర్చొని మన సమస్య పరిష్కరించుకోవడానికి ముందుకు వస్తున్నారు। కాబట్టి రైతులను జాగ్రత్తగా ఉండి మనం ఏ పంట వేస్తే ఎలా ఉంటుంది, దానికి ఏ రకం ఉంటుంది అనేది మనకు రోజు రోజు రైతు వేదికలు ప్రతిరోజు మండే నుంచి సాటర్డే వరకు ఏ ఒక్కరు అక్కడ ఉన్న రైతు వేదికలు ఉండడం జరుగుతుంది। మన మండలంలో 6 రైతు వేదికలు ఒక్కొక్క రైతు వేదిక కొన్ని కొన్ని ఊర్లో క్లస్టర్గా ప్రకటించడం జరిగింది। అదేవిధంగా రైతులం ఏ వర్గాన్ని సంప్రదించి అక్కడ ఉన్న మనకున్న బాధలు మనకు ఏం కావాలి, ఏ పంట కావాలి, ఏ ఒడ్డు కావాలి, ఏం చేసుకుంటే బాగుంటుంది, ఏ రూపం సేవ్ చేయాలి అనే విధంగా మనం